నమస్కారం ఎన్ఎస్ న్యూస్ కి స్వాగతం నా పేరు ఉష ముందుగా ముఖ్యాంశాలు రావులపాలెం మండలం కోమరాజులంక గ్రామంలో గల ఛాయ ఉషా పద్మిని సౌమ్య సమేత సూర్యనారాయణమూర్తి స్వామివారి ఆలయంలో భక్తి శ్రద్ధలతో రథసప్తమి వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా ప్రముఖ వాస్తు సిద్ధాంతి ఈమన గోపి మాట్లాడుతూ కోమరాజులంక గ్రామంలో గత 4 దశాబ్దాలు కృతం నిర్మితమైన సూర్యనారాయణమూర్తి స్వామివారికి ప్రతి సంవత్సరం రథసప్తమి సందర్భంగా స్వామివారి కళ్యాణ రథోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు అలాగే సమీప గ్రామాల ప్రజలు తరలివచ్చి స్వామివారిని దర్శించుకొని తీర్థ ప్రసాదములు స్వీకరించారు పాలం మండలం కొమరాజులంక గ్రామంలో వెంచేసినటువంటి 4 దశాబ్దాలుగా ఈ ఛాయా ఉషా పత్ని సౌజ్ఞ సమేత సూర్యనారాయణ స్వామివారి రథోత్సవం కళ్యాణ మహోత్సవం రథోత్సవం సందర్భంగా జరుగుతుంది ఈ ఉత్సవానికి అనేక మంది చుట్టుపక్కల 4-5 మండలాల నుంచి వివిధ ప్రాంతాల నుంచి జనం ఇక్కడికి విచ్చేసి స్వామివారిని దర్శించి తరిస్తారు ఈ సూర్య భగవానుడు ఉదయే బ్రహ్మస్వరూపం ఉదయే మధ్యాహ్నేక మహేశ్వరం అస్తకాలే స్వయం విష్ణుం త్రిమూర్తి దివాకరం ఉదయ కాలం నందు సూర్యుడు బ్రహ్మ మధ్యాహ్న కాలం నందు మహేశ్వరుడు సాయంకాలం నందు విష్ణు స్వరూపము త్రిమూర్త్యాత్మక స్వరూపంగా శ్రీ సూర్య భగవానుడు వెలిసిల్తూ ఉంటాడు నిర్వ్యాధివంతో అనారోగ్యాల్ని పారద్రోలడానికి ఆరోగ్యవంతో అన్నాద్యవంతో శరీరంలో ఉన్నటువంటి రోగాలన్నింటినీ కూడా నశింపజేసి తన సౌరశక్తి చేత మానవులకి ప్రజన శక్తి సంతానాన్ని కలిగించే శక్తిని కలిగించేటువంటి శక్తి సూర్యరశ్మిలో ఉందని మనకి అరుణంలో చెప్పబడుతుంది కాబట్టి సూర్య భగవాన్ని ఆదివారం నాడు మాఘపాదివారం 4 ఆదివారాల్లో కూడా స్వామివారిని దర్శించి ధరించి స్వామివారి తీర్థ ప్రసాదం చెల్లించి స్వామివారి అనుగ్రహానికి పాత్ర కావాల్సిందిగా ప్రజాన్ని కనుక్కోవడం అవుతుంది।